క్షమించమని నేను ఆ యొక్క సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మందరి యొక్క పాపాలను క్షమించండి. వల్ల అర్ రెహమాన్ అర్ రహీం మాలిక్యమిద్దీన్ అయినటువంటి వల్ల మమ్మల్ని క్షమించి వల్ల మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లం గారిపైన శాంతి సేవకాలు కురిపించండి. వల్ల అలా ఇబ్రాహీం అలసం గారిపైన ఆయన కుటుంబ సభ్యులపైన ఆయన ఉమ్మతపైన శాంతి సేవకాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లం గారిపైన ఆయన కుటుంబ సభ్యులపైన ఆయన ఉమ్మతపైన శాంతి సేవకాలు కురిపించి మకామె మొహమ్మద్కు ప్రవక్త గారిని వారసును వేసి అంతమిదిన రోజు వసలితా స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారికి ప్రసాదించండి. వల్ల ఆమీన్. అల్లా మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి ద్వారా మాకు అందజేసినటువంటి ఖురాన్ మరియు హదీసుల్లో ఉన్నటువంటి విషయాలు, జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు, ఏవైతే చట్టాలు, ఏదైతే ధర్మం మీరు మాకు ఇచ్చారో మరి ఆ యొక్క పద్ధతులు మేము తెలుసుకొని నేర్చుకొని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. వల్ల ఆమీన్. అల్లా మీరు మాపై ఉంచినటువంటి బాధ్యతలు నిర్వర్తించడం కోసం కుటుంబ బాధ్యతలు, ఒక భర్తగా లేదా ఒక స్త్రీలైతే ఒక భార్యగా, మరియు ఒక పిల్లలు మరియు తల్లిదండ్రులు ఒకరిపైన ఒకరికి, మరియు సమాజం పైన, ఇంటి వారి పైన, బంధువుల పైన, ఇలా అల్లా మీరు మాపై ఉంచిన ప్రతి బాధ్యతని నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని మాకు అందించండి. వల్ల ఆమీన్. అల్లా మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల కీడుల నుంచి మీ యొక్క రక్షణని, మీ యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాం. వల్ల ఆమీన్. అల్లా మీరు సృష్టించిన వాటి అన్నింటిలో నుంచి, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్ర కుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, అంటు రోగాల నుంచి, ప్రాణం పోయేటప్పుడు ఇబ్బంది నుంచి, సమాధి శిక్షల నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, యాజుజు మాజుజుల నుంచి, ప్రళయ దినం రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి, నరక యాత్ర నుంచి, అన్నిటి నుంచి కూడా మీ యొక్క రక్షణని, మీ యొక్క సహాయాన్ని వేడుకుంటున్నాం. వల్ల అలా షిరికు నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి మమ్మల్ని అందరినీ కూడా కాపాడండి. వల్ల వడ్డీ నుంచి మమ్మల్ని రక్షించండి. వల్ల అలా హలాల్ రోజీ రోటీని మాకు ప్రసాదించండి. వల్ల అల్లా మీరు మాకు ప్రసాదించిన దాన్ని మా కోసం హలాల్ చేయండి. వల్ల అల్లా మా పాపాలను క్షమించండి. వల్ల మమ్మల్ని మీ కంట్రోల్లో ఉంచండి. వల్ల మేము చేసిన తప్పులకే మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటూ ఉన్నాం. వల్ల మీరు ఎటువంటి సజ్జనులను ఇష్టపడ్డారో అటువంటి సజ్జనుల సజ్జనులు మమ్మల్ని చేర్చండి. వల్ల మీ యొక్క ప్రవక్తలని, ఆ ప్రవక్తల యొక్క సహవాలని, మరియు మీరు సజ్జనులుగా ఇష్టపడ్డ వారందరినీ కూడా, మరి వారందరికీ ఉత్తమమైన స్థానాలను ప్రసాదించి అటువంటి వారి సరసను మమ్మల్ని కూడా చేర్చండి. వల్ల అలా ఇహలోకంలో, సమాధి యువతలో, పరలోకంలో మా అందరికీ సహాయం చేయండి. వల్ల ఎవరైతే ప్రార్థన చేయమన్నారో, ఎవరైతే ప్రార్థన ఆశిస్తూ ఉన్నారో, ఎవరైతే ఈ యొక్క ప్రసంగం వింటున్నారో, ఎవరైతే దీన్ని ఇతరుల దాకా చేరుస్తూ ఉంటారో, అటువంటి వారందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను. వల్ల అల్లా మా యొక్క నమాజులు, సదకా ఖైరాతులు, జకాతులు, హజుమ్రాలు, దువాలు, ప్రార్థనలు, ఉపవాసాలు అన్నింటినీ కూడా స్వీకరించండి. వల్ల మా యొక్క సహరీ ఇఫ్తార్లు, ఎతెకాఫ్లు, అల్లా తరావీ నమాజులు, మరి మా దువాలు అన్నింటినీ కూడా స్వీకరించండి. వల్ల మా యొక్క పాపాలను క్షమించండి. వల్ల మమ్మల్ని మీ యొక్క రెహమత్తోటి, మీ యొక్క కరుణతోటి మమ్మల్ని కాపాడి రక్షించండి. వల్ల మా యొక్క ప్రార్థనని స్వీకరించండి. వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్. సుబ్హానల్లాహ్. అల్లాహు అక్బర్.